ఇప్పుడు 99వ శ్లోకం చూద్దాం. సరస్వత్యా లక్ష్మ్యాం విదిహరి సపత్నో విహరతి రతే పాతివృత్యం శిథిలయతి రమ్యేన వపుషా చిరంజీవన్నే వక్షపిత పశుపాశవ్యతికరః పరానందాభిఖ్యం రసయతి రసం తద్భజనవాన్. ఓ తల్లి, నిన్ను అర్చించినటువంటి సాధకుడు సరస్వతీదేవితోనూ లక్ష్మీదేవితోనూ విహరించేటటువంటి వాడై బ్రహ్మకు విష్ణువుకు కూడా అసూయ పుట్టిస్తూ ఉన్నాడు. మన్మధుడితో సమానమైనటువంటి సౌందర్యం కలిగి రతీదేవిని కూడా మోహింపజేసి ఆమె యొక్క పాతివ్రత్యానికి భంగం కలిగిస్తూ ఉన్నాడు. చివరకు అవిద్యా సంబంధమైనటువంటి భావాలన్నీ కూడా వదిలిపెట్టి జీవన్ముక్తుడై పరమానందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు అంటున్నారు భగవత్పాదుల వారు. ఈ 99వ శ్లోకంలో ఉపాసకుడికి ఫలప్రాప్తి ఎలా ఉంటుంది అనేది చెబుతూ ఉన్నారు. అంటే ఈ శ్లోకంలో ఫలశ్రుతి చెబుతూ ఉన్నారన్నమాట. పరమేశ్వరుని ఆరాధించినటువంటి వాడికి ఏది కావాలంటే అది వస్తుంది, అతడి యొక్క వాంఛితార్థం నెరవేరుతుంది, ఇతడు ఈ లోకంలో గొప్ప కవి పండితుడు అవుతాడు. ఆ రకంగా సరస్వతి వల్లభుడై ఆమెతో విహరించి బ్రహ్మకు అసూయ తెప్పిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో బాగా ధనం సంపాదించి మహాధనవంతుడై లక్ష్మీపతి అని పిలువబడుతూ లక్ష్మీదేవితో విహరిస్తూ ఆవిడ భర్త అయినటువంటి ఆ విష్ణుమూర్తికి అసూయ తెప్పిస్తూ ఉన్నాడు. అలాగే అమితమైనటువంటి సౌందర్యం గలవాడై ఆ రతీదేవిని కూడా మోహింపజేస్తూ ఉన్నాడు. అంటే పతివ్రతల యొక్క మనస్సును చూపెట్టి వారి యొక్క పాతివ్రత్యాన్ని పాడు చేస్తూ ఉన్నాడు. చివరకు అజ్ఞానం అంటే ఈ సంసారిక బంధనాలన్నీ వదిలించుకుని జీవన్ముక్తుడై పరమానందం పొందుతూ ఉన్నాడు. పరమేశ్వరుని అర్చించినటువంటి వాళ్ళకి ఏది కావాలి అంటే అది సిద్ధిస్తుంది, వారి యొక్క వాంఛితం నెరవేరుతుంది. పొడుతూనే ప్రతివాడు జ్ఞాని కాడు. అందరూ ఊర్ధ్వరేతస్థులై సనక సనందనాదులకు మళ్ళీ సంసార బంధనాలు మాకు వద్దు అంటూ తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోరు. ప్రతివాడు కూడా సంసార చట్రంలో తిరిగేవాడే. అటువంటి వాడికి ముందుగా ఐహికమైనటువంటి కోరికలు తీరాలి. బ్రహ్మసూత్రాల్లో చెప్పింది కూడా ఇదే. ఇక్కడ చూడండి, ముందుగా సాకార బ్రహ్మను అర్చించి యజ్ఞయాగాదుల వంటి ఆ క్రతువులన్నీ కూడా పూర్తి చేసి వాటి యొక్క ఫలితాన్ని పొంది ఈ లోకంలో సర్వ సుఖాలు అనుభవించి స్వర్గసుఖాలు అనుభవించి ఆ తర్వాత కర్మలు చేయటం వల్ల వచ్చేటటువంటి ఫలితం అంతా కూడా కర్మలు చేయకపోయినా సరే వస్తుంది. అంటే యజ్ఞయాగాది క్రతువులు బాహ్యంగా అవసరం లేదు, మానసికంగా చేసినా సరిపోతుంది, ఆ ఫలితాన్ని మనం పొందొచ్చు అని తెలుసుకుని సన్యసించి ఇప్పుడు నిరాకారమైనటువంటి ఆ పరబ్రహ్మ కోసం వెతకాలి. వేదాలు శాస్త్రాలు ఇవి పూర్తిగా అధ్యయనం చేసి వాటిని పూర్తిగా వదిలివేసి తత్వ శోధన చేయాలి. అప్పుడు పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది, అదే ఆత్మ సాక్షాత్కారము. ఈ రకంగా మానవుడు క్రమముక్తి పొందాలి. ఇందులో భాగంగా ముందు సాకార బ్రహ్మోపాసన చేయాలి. పరమేశ్వరుడు నిరాకారుడు, నిర్గుణ స్వరూపుడు. మరి అతడు సాకారుడు ఎట్లా అవుతాడు అంటే సాధకానాం హితార్థాయ బ్రహ్మణం రూపకల్పన, సాధకుల యొక్క కోరికలు తీర్చడం కోసమని పరబ్రహ్మకి ఒక రూపం కల్పించడము అనేది జరిగింది. అదే విష్ణువు, శివుడు, శంకరుడు, శక్తి, ఇలా అనేకమైనటువంటి రూపాలు కలిగించడం జరిగింది. అనేకమైనటువంటి పేర్లతో పిలువబడుతూ ఉంది. వినాయకుడు, ఆంజనేయుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు అందరూ కూడా ఆ యొక్క పరమేశ్వరుడి స్వరూపాలే. అంతదాకా ఎందుకు? మనం ఏ పేరుతో పిలిస్తే, ఎలా పిలిచినప్పటికీ కూడా ఆ పరమేశ్వర స్వరూపం పలుకుతుంది. ఏ పేరుతో పిలిచినా, ఏ దేవతను అర్చించినప్పటికీ అన్ని అర్చనలు అన్ని పూజలు కూడా ఆ పరమేశ్వరుడికే చెందుతాయి.
మనకు తెలిసినటువంటి ప్రసిద్ధి చెందినటువంటి దేవతల దగ్గర నుంచి గ్రామ దేవతల దాకా అందరూ ఆ పరమేశ్వరుడి యొక్క రూపాలే. కొంతమంది సత్య సాయిబాబా, కొంతమంది షిరిడి సాయిబాబా వీళ్ళని పూజిస్తూ ఉంటారు. కొంతమంది అసలు దేవుడే లేడు అంటారు, మానవ సేవే మాధవ సేవ అంటారు. దేవుడికి పెడితే తింటాడా పెడతాడా? మేము అనాథాశ్రమంలో పిల్లలకి పెడతాము, వృద్ధాశ్రమంలో వృద్ధులకి సేవ చేస్తాము. ఇది అసలైనటువంటి సేవ అంటే ఇదేనండి, ఇంతకన్నా ఏం లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ కూడా వీళ్ళని చూసి నవ్వుతూ ఉంటారు. ఇదంతా ఏమిటి అసలు? అనాథులను వృద్ధులను గనక సేవిస్తే ఆ పరమేశ్వరిని సేవించినట్టు ఎట్లా అవుతుంది అని కొంతమంది అడుగుతూ ఉంటారు. ఇది చాలా తప్పు. పరమేశ్వరుడు సర్వాంతర్యామి, సర్వమయుడు, అన్ని జీవుల యందు ఉన్నాడు. నీకు ఏ ఆకారం మీద మనస్సు లగ్నమైతే ఆ ఆకారాన్నే పూజించు. షిరిడి సాయిబాబా, పుట్టపర్తి సాయిబాబా అందరూ పరమేశ్వర స్వరూపాలే. వీరిని సేవించినప్పటికీ ఆ సేవలన్నీ కూడా పరమేశ్వరుడికే చెందుతాయి, భక్తుడి యొక్క కోరికలు తీరుతాయి. పరమేశ్వరుడు తనను వివిధ రూపాలు కలిగినటువంటి దేవతలుగా ప్రతిష్ఠించుకుని భక్తుల యొక్క పూజలు అందుకొని వారి యొక్క కోరికలన్నీ కూడా తీరుస్తూ ఉంటాడు. గ్రామ దేవతలైనటువంటి అంకాలమ్మ, పెద్దింటమ్మ, పైడి తల్లి, తిరుపతమ్మ వీళ్ళు కూడా అంతే. వీళ్ళని అర్చించినప్పటికీ భక్తుల యొక్క కోరికలు తీరుతాయి. అందుకే వీరందరూ కూడా ఊరూరా వీరందరికీ జాతరలు జరుగుతూ ఉంటాయి. అర్చనా విధానంలో తేడా ఉంటే ఉండొచ్చు, అది వేరు. అసలు అర్చన అనేటటువంటిది రెండు రకాలుగా ఉంటుంది. అర్చనం ద్విధంచేవా వామ దక్షిణ బేత వామేన వా దక్షిణే నా పూజనంతే దారుచి. భగవంతుడి యొక్క అర్చనా విధానం వామాచారము దక్షిణాచారము అని చెప్పి రెండు రకాలుగా ఉంటుంది. నీకు ఏది నచ్చితే ఆ విధానంలోనే పూజ చెయ్యి. నిన్ను ఎవరు ఇలాగే చెయ్యి అని చెప్పేసి బలవంతం చేయటం లేదు. నీకు ఎలా కావాలనిపిస్తే అట్లా చేయి, భగవంతుడికి నమస్కారం మాత్రం చెయ్యి, నీ కోరికలు తీర్చుకో. అంతేకాదు, భగవంతుడుగా ఎవరిని అర్చించాలి అంటే నీ కంటికి ఏ రూపం నచ్చితే, ఎవరిని అర్చిస్తే నీకు ప్రశాంతత ఏర్పడిందో, ఎవడి సన్నిధిలో నీకు మనశ్శాంతి దొరుకుతుందో ఆ రూపాన్ని భగవంతుడిగా అర్చించు, తప్పులేదు. లోకంలో జీవులన్నీ కూడా పరమేశ్వర స్వరూపమే కాబట్టి 10 మందికి ఉపయోగించేయండి పని ఏదన్నా చేయి. అనాథులకు చేయుత్త నువ్వు, కష్టంలో ఉన్న వాళ్ళని చూసి జాలిపడు, చేతనైనటువంటి సాయం చేయి. సంఘంలో నిరాదరణకు గురి అయినటువంటి వృద్ధులకు చేయుత్త నువ్వు, ఇదంతా కూడా పరమేశ్వరుడికే చెందుతుంది. కొంతమంది గోపూజ చేస్తారు, గోశాలకు చందాలిస్తారు, పర్వటి రోజుల్లో పండగ రోజుల్లో ఆ ఆవులకన్నింటికి కూడా మేత వేస్తూ ఉంటారు. ఇదంతా పరమేశ్వరుడికే చెందేటటువంటి అర్చన అని మర్చిపోకూడదు. కాబట్టి భగవంతుడి అర్చనా విధానంలో అనేకమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. నీకు ఎలా కావాలి అనిపిస్తే, ఎలా మంచిది అనిపిస్తే, ఎలా బాగుంది అనిపిస్తే అట్లాగే చెయ్యి. ఆ తరువాత యజ్ఞయాగాది కర్మలు ఆచరించు, ఆ కర్మాల వల్ల వచ్చేటటువంటి ఫలితాన్ని అనుభవించు. జీవితంలో అన్ని రకాలైనటువంటి సుఖాలు అనుభవించి చివరికి సాయుజ్యం వైపు దృష్టి మరల్చు. ముక్తిని గురించి ఆలోచించాలి అంటే అనేక జన్మలలో చేసినటువంటి పుణ్యఫలం కావాలి. అందుకే మొట్టమొదటి శ్లోకంలో చెప్పాడు చూడండి, ప్రణంతం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ఓ దేవి, నీకు నమస్కరించాలన్నా, నిన్ను గురించి 4 మాటలు వినాలి అన్నా, నీ పేరు తలచాలి అన్నా, పూర్వజన్మలో చేసినటువంటి సుకృతం అంటే పుణ్యకార్యాలు ఏదైనా సరే ఉండాలి కదా. గత జన్మలలో కనుక పుణ్యం చేయకపోయినట్లయితే మనం ఆ పని చెయ్యలేము అని చెబుతూ ఉన్నారు. ఇక ముక్తి మార్గం ఏమిటి? ముక్తి అంటే ఏమిటి? ముక్తి అంటే విముక్తి. సంసార బంధనాల నుంచి, లౌకిక విషయాల నుంచి విముక్తి పొందటము. ఈ బంధనాలన్నీ కూడా తించి వేసుకోవటము. ముక్తి 5 విధాలుగా ఉన్నది అని మనం గతంలో చెప్పుకున్నాం. ఇక్కడ ఈ పూజా విధానంలో మళ్ళీ ఒక్కసారి ఆ ముక్తిని గురించి చూద్దాం. పూజ అనేది 2 విధాలుగా ఉన్నది, బాహ్య పూజ, అంతఃపూజ. బాహ్య పూజ అంటే ఎదురుకుండా భగవంతుడి యొక్క విగ్రహం కానీ లేదా ఒక యంత్రం కానీ పెట్టుకుని చేత అయినటువంటి విధానంలో ఆ విగ్రహాన్ని ఆ దేవతని అర్చించటం. ఇక్కడ ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే అర్చనా విధానం కాదు, మనస్సు. మనస్సును భగవంతుడి మీద కేంద్రీకృతం చేసి ఏకాగ్రతతో అర్చన చేయాలి, అప్పుడే సరి అయినటువంటి ఫలితం వస్తుంది.
ఇక్కడ కావాల్సినటువంటిది ఏకాగ్రత, అచంచలమైనటువంటి భక్తి, విశ్వాసము. ఇలా అర్చించినటువంటి వాళ్ళకి ఐహికమైనటువంటి కోరికలన్నీ తీరతాయి. ఇక రెండోది అంతఃపూజ, దీన్నే అంతరారాధన అంటారు. వైదికులు బ్రహ్మవాదులు మాత్రమే దీన్ని చేస్తారు. వీరి అంతిమ లక్ష్యం సాయిజ్యము, అదే ముక్తి. అంతరారాధన అంటే శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాల్లోనూ ఆ పరమేశ్వర స్వరూపాన్ని ఊహించి భావనాపరంగా అర్చించటము. షట్చక్రాల్లోనూ ఆధార స్వాధిష్టానాలు రెండు కూడా అంధకార బంధురాలు. ఇక్కడ కేవలము కౌలాచార్యులకు మాత్రమే ప్రవేశం ఉన్నది, వాళ్లే అర్చన చేస్తారు. సమయాలకు అక్కడ ప్రవేశం లేదు. సమయాచారులు అంటే శివుడికి శక్తికి ఐదు రకాలైనటువంటి పోలిక ఉన్నది. వారు ఒకే చోట ఉంటారు, ఒకే పని చేస్తారు, ఒకే అవస్థలో ఉంటారు, ఒకే రూపంలో ఉంటారు, ఒకే పేరుతో ఉంటారు అని చెప్పేసి నమ్మేవాళ్ళు. వీళ్ళు షట్చక్రాల్లోనూ ఆ పరమేశ్వర స్వరూపాన్ని ఆరాధిస్తారు. వీరి పూజ మణిపూర చక్రం నుంచి మొదలవుతుంది. ఇప్పుడు ఇలా అర్చించేటటువంటి వాళ్ళకి ఐదు రకాలైనటువంటి ముక్తులు ఉన్నాయి అని చెప్పేసి మనం చెప్పుకున్నాం గతంలో. కానీ మళ్ళీ ఒక్కసారి చూద్దాం. మణిపూరంలో పరమేశ్వరిని అర్చించేటటువంటి వాళ్ళు ఆ పరమేశ్వరి పురానికి దగ్గరగా ఒక గృహాన్ని నిర్మించుకుని అందులో నివసిస్తారు. ఇది సాక్షి రూపముక్తి. అనాహతంలో పరమేశ్వరిని అర్చించేవాళ్ళు ఆవిడ ఉండేటటువంటి పురంలోనే ఒక మూల ఇల్లు నిర్మించుకుని అందులో ఉంటారు. ఇది సాలోక్యముక్తి. విశ్వతి జకంలో పరమేశ్వరిని అర్చించేవాళ్ళు పరమేశ్వరికి అతి దగ్గరగా సేవకులుగా ఉంటారు. ఇది సామీప్యముక్తి. ఆజ్ఞాచక్రంలో పరమేశ్వరిని అర్చించేవాళ్ళు పరమేశ్వరి వంటి ఆకారాన్నే ధరించి ఈ లోకంలో పూజలు అందుకుంటూ భక్తుల యొక్క కోరికలు తీరుస్తూ ఉంటారు. ఇది సారూప్యముక్తి. ఇక ఆఖరిది, ఈ సారూప్యముక్తి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చూడండి, ఇప్పుడు మన కోరికలు తీర్చేవంటి దేవతలు ఉన్నారే, వీళ్ళందరూ కూడా సారూప్యముక్తి పొందినటువంటి వాళ్ళే. అంటే మనకి ఈ షిరిడి సాయిబాబా ఉన్నారు చూడండి, ఇలాంటి మహానుభావులందరూ కూడా ఈ కోవకు చెందినటువంటి వాళ్ళే. ఇక సాయిజ్యము, శాస్త్రార చక్రంలో పరమేశ్వరిని అర్చించేటటువంటి వాళ్ళు సాయిజ్యం పొందుతారు. వీరి యొక్క వాంఛిత నెరవేరుతుంది, వీళ్ళకి పునర్జన్మ అనేది ఉండదు. సమయాచారులకు షట్చక్ర పూజనీతం కాదు, వాళ్ళు ఆధార చక్రంలో ఉన్నటువంటి కుండలిని శక్తిని జాగృతం చేసి గ్రంథిత్రయాన్ని భేదించి కుండలిని శక్తిని సహస్రారానికి చేర్చాలి. అక్కడ ఆ పరమేశ్వరి పరమశివుడితో కలిసి విహరిస్తుంది. ఇదే జీవాత్మ పరమాత్మల యొక్క ఏకీకరణ. ఆధార చక్రంలో నిద్రావస్థలో ఉన్నటువంటి కుండలిని శక్తిని జాగృతం చేయాలి. అప్పుడు అది బొసలు కొడుతూ పైకి లేస్తుంది. ఇది ప్రయాణించడానికి ఉన్నది ఒక్కటే మార్గం, అదే సుషుమ్నానాడి. ఈ సుషుమ్నానాడి గుండా ఈ కుండలిని శక్తి ఊర్ధ్వముఖంగా బయలుదేరుతుంది. షట్చక్రాల్లో ప్రతి రెండు చక్రాలకు తర్వాత ఒక గ్రంథి, ఒక చిక్కు ముడి ఉన్నది. ఆ రకంగా గ్రంథిత్రయాన్ని, అంటే బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి, ఈ గ్రంథి త్రయాన్ని భేదించుకుని కుండలిని శక్తి సహస్రారంలోకి ప్రవేశిస్తుంది. సహస్రదళం, ఆ సహస్రదళ పద్మము అనేటటువంటిది పైకుండదు, ఇది కింది వైపుకు తిరిగి ఉంటుంది. అక్కడకు చేరినటువంటి ఆ కుండలిని శక్తి తన నోటితో సహస్రదళ పద్మం యొక్క దుద్దును కరిచి పట్టుకుంటుంది. ఈ కుండలిని శక్తి జాగృతమైనప్పుడు అది స్వాధిష్టాన చక్రంలో ఉన్నటువంటి అగ్ని ప్రజ్వరిల్లి ఆ వేడి వల్ల చంద్రమండలంలో అక్కడ ఘనీభవించి ఉన్నటువంటి అమృతం అంతా కూడా ద్రవీభవిస్తుంది. సహస్రదళ పద్మంలో ఉండేటటువంటిది చంద్రలోకం. ఇక్కడ పూర్ణమైనటువంటి చంద్రుడు ఉంటాడు. ఇక్కడ ఉండే చంద్రుడు పరిపూర్ణుడు, షోడశ కళాయుక్తుడు. ఇతడికి వృద్ధి క్షయాలు లేవు. ఇక్కడ అమృతం ఉంటుంది. చంద్రుడి యొక్క చల్లదనానికి ఈ అమృతం ఘనీభవించి ఉంటుంది. స్వాధిష్టాన చక్రంలో ఇక్కడ ప్రజ్వరిల్లినటువంటి అగ్ని యొక్క వేడి వల్ల సహస్రదళ పద్మంలో ఉన్నటువంటి అమృతం ద్రవరూపం పొందుతుంది. కుండల్ని తన నోటితో సహస్రతల పద్మం యొక్క దుద్దును కరిచి పట్టుకున్నప్పుడు ఆ పంటి ఘాట్ల ద్వారా అక్కడ ద్రవరూపంలో ఉన్నటువంటి ఆ అమృతం అంతా కూడా
కిందికి జాలువారి యోగి యొక్క శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడీ మండలాన్ని తడుపుతుంది. అప్పుడు యోగి పొందేటటువంటి ఆనందం అనిర్వచనీయము, అనుభవైక వేద్యము. ఇది సమయమత రహస్యము. సమయాచారులు అంటే ముక్తిని కోరేటటువంటి వాళ్ళు. ఈ ముక్తిని కోరేటటువంటి వాళ్ళు చేయవలసింది షట్చక్ర పూజ కాదు, సహస్ర దళంలో పూజ చేయాలి. సహస్రారంలోనే ఆ పరమేశ్వరిని సేవించాలి. ఇక్కడికి చేరినటువంటి వాళ్ళకి ఐహిక బంధనాలు ఉండవు. వాళ్ళ సంకల్పం నెరవేరుతుంది, వాళ్ళకి సాయుధ్యం సిద్ధిస్తుంది, పునర్జన్మ అనేది ఉండదు. వారి యొక్క జీవాత్మ గాలిలో గాలిలాగా, నీటిలో నీరులాగా, ఆకాశంలో ఆకాశంలాగా ఆ పరమాత్మలో లీనమైపోతుంది. ఇదే సాయుధ్యము, ముక్తి, కైవల్యము, పరమపదము అని చెప్పబడుతూ ఉన్నది. ఇక్కడికి చేరినటువంటి వ్యక్తి పరమానందమైనటువంటి స్థితిలో ఉంటాడు, అదే బ్రహ్మానందము. వయస్సులో ఉన్నవాడు, చదువుకున్నవాడు, యుక్తాయుక్త విచక్షణ కలిగినటువంటి వాడు, సంపన్నుడు, బలమైన వాడు, ఆరోగ్యవంతుడు అయినటువంటి మానవుడు ఈ లోకంలో పొందేటువంటి ఆనందం ఏదైతే ఉన్నదో దాన్ని మానుషానందము అంటారు. దానికి కొన్ని కోట్ల రెట్లు ఉంటుంది బ్రహ్మానందం అనేది. అతడు పరమేశ్వరిలో లీనమై ఎప్పుడూ బ్రహ్మానందమైనటువంటి ఆ స్థితిలోనే ఉంటాడు. కాబట్టి ఓ తల్లి, నిన్ను అర్చించేటటువంటి వాడు మొదటగా లౌకికమైనటువంటి విద్య, పాండిత్యము, జ్ఞానము, సంపద, భోగము, భాగ్యము ఇవన్నీ కూడా అనుభవిస్తాడు. ఆ తరువాత సాయుధ్యాన్ని పొందుతాడు అని అంటూ ఉన్నారు. దుర్వాసుల వారు తమ యొక్క దేవీ మహిమనా స్థుతిలో 40వ శ్లోకంలో చెప్తూ ఉన్నారు, చూడండి. ఏవం యస్మరతి ప్రబుద్ధ శ్రీమతి శ్రీమత్స్వరూపం పరం వృద్ధోప్యాసువాభవచ్చనుపమ స్త్రీణామనంగాయతి సోష్టైశ్వర్య తిరస్కృతాచల స్వరశ్రీజుంభితాత్మాలయ పృథ్వీపాల కిరీటకోటి వలభి పుష్పార్చితాంగ్రిర్భవేత్. అమ్మా, నిన్ను అర్చించినటువంటి వాడు ముదుసలి ఒగ్గైనప్పటికీ నవమన్మధుడై స్త్రీలను మోహింపజేస్తాడు. అష్టైశ్వర్యాలు పొంది సంపదలలో దేవతలను కూడా అధిగమిస్తాడు. రాజులు, మహారాజులు, చక్రవర్తులు, అధికారంలో ఉన్నటువంటి అందరూ కూడా అతడికి పాదాభివందనాలు చేస్తారు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అలాగే 47వ శ్లోకంలో చూడండి, ఆ దుర్వాస మహర్షి స్వరపతిపుర లక్ష్మీ జృంభణాతీత లక్ష్మీ ప్రసరతి నిజ గేహే యస్య దైవం త్వమార్యే వివిధ బహుకలానాం పాత్రభూతస్య తస్య త్రిభువన విదిత సాజృంభతే స్ఫూర్తిరచ్చ. అమ్మా, నిన్ను అర్చించేవాడి గృహంలో దేవేంద్రుడి ఐశ్వర్యం కన్నా కూడా ఎక్కువ సంపద ఉంటుంది. అతడికి అన్ని కళలలోనూ ప్రాముఖ్యం, ప్రావీణ్యత ఉంటుంది, అన్ని విషయాలు తెలుసుకునేటటువంటి జ్ఞానము ఉంటుంది అంటున్నారు. కాబట్టి సాధకుడు ఈ భోగాలన్నీ అనుభవించి ఇవన్నీ మిథ్యా అని తెలుసుకుని అజ్ఞానాన్ని వదిలి ముక్తి మార్గం వైపు నడిచి సాయుధ్యం పొందుతాడు. అందుకే దుర్వాసుల వారు దేవీ మహిమ స్థుతిలో 50వ శ్లోకంలో అంటూ ఉన్నారు, ప్రసీద పరదేవతే మమ హృది ప్రభూతం భయం విదారయ దరిద్రతాం దలయ దేహి సర్వజ్ఞతాం విదేహి కరుణానిధే చరణ పద్మయుగం స్వయం విదారిత జరామృతి త్రిపురసుందరి శ్రీశివే. దేవి నాయందు అనుగ్రహం చూపి నాయందు కలిగినటువంటి ఈ సంసార భయాన్ని చీల్చివేయవలసింది, దారిద్ర్యాన్ని బద్దలు చేయవలసింది, నాకు సర్వజ్ఞతను సిద్ధింపజేయి. అమ్మా, జరా మరణ నాశనమైనటువంటి నీ పాద పద్మాలను నాకు సాక్షాత్కరింపజేయవలసింది అని ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ రకంగా ఆ పరమేశ్వరిని అర్చించినటువంటి వాళ్ళ యొక్క కోరికలు అన్నీ తీరతాయి.
కాబట్టి శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకంలో ఉపాసకుడికి ఫలప్రాప్తి ఏమిటి అని అంటే అతడు ఏది కావాలి అంటే దొరుకుతుంది. ఏం కావాలంటే ఏం, పరం కావాలి అంటే పరం. ఈ లోకంలో ఉన్నటువంటి సిరి సంపదలు భోగభాగ్యాలు అన్నీ ఆ పరమేశ్వరి అతడికి ఇస్తుంది. అలాగే అతడి యొక్క అర్హతను బట్టి మరణానంతరము సాయుధ్యాన్ని ఇస్తుంది. అతడి యొక్క జీవాత్మ పరమాత్మలో లీనమైపోతుంది అని ఈ ఫలశ్రుతి చెబుతూ ఉన్నారు ఈ శ్లోకంలో.